ఇది మా ఆరాధన కొరకాయి. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచమంతా ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ పండుగలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది 3 మాసాలు, కొన్ని దేశాలు అయితే 3 మాసాల ముందు నుండి ఈ పండుగను ఆచరిస్తారు, కొంతమంది 1 మాసం నుండి. మన సైడ్ కూడా ఇంతకుముందు 2 రోజులు ఉండే, ఇప్పుడు 15 రోజుల ముందే మొదలుపెట్టినారు. సపోజ్ క్రిస్మస్, మేఘా క్రిస్మస్, క్యాండిల్ క్రిస్మస్, అంటే వాళ్ళకి ఏం తోస్తే అదంతా ముందుగానే ఈ పండుగను ఆచరించడం మొదలుపెట్టినారు. చాలా మంచిది, సంతోషించేది ప్రభువులో. అయితే బక్సింగ్ గారి సహవాసంలో ఈ పండుగకి ఏ ప్రత్యేకత లేదు. మనకు హెబ్రోన్ వాళ్ళకి ఈ పండుగకి ఏ ప్రత్యేకత లేదు. అయినప్పటికీ ఆ రోజు సెలవు దినం కాబట్టి బక్సింగ్ గారు స్పెషల్ మీటింగ్స్ పెడతా వచ్చినాడు. అది కాలక్రమేణా మరి ఆ సందర్భాన్ని బట్టి వాక్యాన్ని కూడా ప్రకటిస్తూ దేవుని సువార్త మనం ప్రకటిస్తూ వచ్చినారు. కాబట్టి ఆ మేరకు మనం కూడా మరి ఒక స్పెషల్ మీటింగ్ ఇక్కడ కలిగి ఉన్నాం. ఇది నా సెలవు దినం కాబట్టి లోకమంతా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి పద్ధతులలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అది ప్రభువుకి ఇష్టమా అది కాదా అనేది మనకు తెలియదు, మనం తీర్పరులం కాదు. అయితే మనకు దేవుని వాక్య ప్రకారంగా మనము ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును స్తుతించి ఘనపరుస్తాం. ఇది రోజు 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆరాధన కొరకే క్లుప్తంగా వాక్యం చెప్తాము, తర్వాత క్రిస్మస్ సందేశము 2వ భాగంలో వినిపిస్తాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దిగల ప్రభువు తండ్రి, పరిశుద్ధుడు దేవా, నీతి మంత్రులు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరోసారి నన్ను మమ్మల్ని అందరినీ కరికరించి ఇంకొక నూతన మాసములోకి మీరు తీసుకొచ్చిన బట్టి స్తోత్రములు. 2018 సంవత్సరము డిసెంబర్ 25 నుండి ప్రభువా మరి 19 డిసెంబర్ 25 వరకు కలిగించి కాపాడుతూ వచ్చినారు. మా శ్రమలో, మా బాధలో, మా దుఃఖంలో, మా కన్నీటిలో, మా సంతోషములు, ఆనందములు అన్నింటిలో ప్రభువా మీరు సహాయకారిగా ఉండి మమ్మల్ని నడిపించినారు. దేవానికి స్తోత్రములు. సంఘములో వాక్యం ద్వారా తండ్రిని, ప్రజల ద్వారా వారి ప్రేమను బట్టి ప్రభువా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక ప్రయాణం తండ్రి, నూతన సంవత్సరంలో ప్రభువా మరి ప్రవేశించుకు మునుపు డిసెంబర్ 20 ప్రభువా లోకమంతా నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తుంది. మీరు లోకములో జన్మించినారని దేవామరి ఆ సందర్భాన్ని నామం చేసుకుంటూ మేము కూడా ఆరాధించడానికి సహాయం చేయండి. అల్పు నీ తండ్రి మరోసారి కనికరించి ప్రొద్దుటూరు నుండి క్షేమంగా తీసుకుని వచ్చినారు. దేవానికి వందనాలు. ఏ ప్రభు ఉద్దేశంతో మీరు తీసుకొచ్చినారో ఆ ఉద్దేశం అనే చిత్తం నెరవేర్చుకునండి. పరిశుద్ధ రక్తము ప్రోక్షించుకుంటూ పరిశుద్ధపరిచి వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధి మాతో ఉంచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుచున్నాను తండ్రి, ఆమీన్. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని గురించి 4 సువార్తల్లో ప్రకటించబడతా ఉంది. యేసు ప్రభుల వారి గురించి మొత్తంగా సువార్తలు తెలియజేస్తాయి. ఆయన జీవిత చరిత్ర అంతా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మనము చదువుకోవచ్చు. ఈ 4 సువార్తికులు మరి ఆయన శ్రమలను గురించి, ఆయన సిలువ మరణాన్ని గురించి, ఆయన చనిపోవడం, పాతిపెట్టడం, ఆయన తిరిగి లేవడాన్ని గురించి 4 సువార్తికులు రాసినారు. అయితే యేసు ప్రభుల వారి జన్మాన్ని గురించి మాత్రం 4 రాయలేకపోయినారు, 2 రాసినారు. ఇప్పుడు చెప్పే ఉపోద్ఘాతము ఇదంతా మనము ప్రతి సంవత్సరము మరి వింటా వచ్చేది, అయినా మరి మర్చిపోయింటాం కాబట్టి కొత్తగా నూతనంగా విని ముందుకెళ్దాం. యేసు ప్రభుల వారి జన్మాన్ని గురించి 2 సువార్తికులు భక్తులు రాసినారు. మత్తయి రాసినాడు, తర్వాత లూకా రాసినాడు, మార్కు రాయలేదు, యోహాన్ రాయలేదు. కాబట్టి ఈ ఇద్దరికి భేదాలు ఏంటంటే కొన్ని భేదాలు ఉన్నాయి. మత్తయి రాజులను చూపిస్తూ వచ్చినాడు, అది ధనవంతులను చూపిస్తూ వచ్చినాడు, తర్వాత జ్ఞానులను చూపిస్తూ వచ్చినాడు, ఆకాశంలో నక్షత్రాన్ని చూపిస్తూ వచ్చినాడు. అంటే లూకా నక్షత్రం చూపించలేదు కానీ అంధకారములో, చీకట్లో, రాత్రుల్లో ఉన్నటువంటి
మరి గొలలు లేక పశువుల కాపరులు వాళ్ళని చూపిస్తూ వచ్చినాడు, బీదలను చూపిస్తూ వచ్చినాడు, జ్ఞానము లేనటువంటి వారిని చూపిస్తూ వచ్చినాడు, పామరులు చదువు లేని వారు. మత్తయి ఏమో మంచి జ్ఞానులు చదువుకున్న వారు ధనవంతుల గురించి రాస్తూ వచ్చినాడు మత్తయి సువార్త. లూకా సువార్తలో జ్ఞానులు జ్ఞానం లేనటువంటి వారు పామరులు మరి బీదవారు మరి ఆ విధంగా రాస్తూ వచ్చినాడు. మత్తయి సువార్తలో అక్కడ నక్షత్రం కనపడుతుంది, లూకా సువార్తలో మరి దేవదూతలు కనపడతాయి. అక్కడ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు మత్తయి 2:2. అయితే లూకా సువార్తలో నేడు మీకు రక్షకుడు పుట్టినాడు అంటాడు. కాబట్టి ఈ 2 భేదాలు ఏంటంటే ఆయన బీదవారు పామరులు జ్ఞానం లేనటువంటి వారు ఒకవైపు, ధనికులు రాజులు ధనవంతులు జ్ఞానం లేనటువంటి వారు ఒకవైపు ఉన్నారు. అంటే ఆయన ధనికులకు దేవుడే, జ్ఞానులకు దేవుడే, ధనవంతులకు దేవుడే, ఇటు బీదవారికి దేవుడే, జ్ఞానము లేనటువంటి వారికి దేవుడే, పామురులకు చదువురానటువంటి వారు కూడా దేవుడే. ఆయన అందరికీ అపొస్తలుల కార్యములు 10:36 యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకల్ పారుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకల్ పారుండెను తానే దేవుడయ్యుండి నరులంగావల్ శ్రమలాబుందెల్ క్రీస్తు ప్రభువు తిరిగెన్ భూవిల్ సుఖమున్ విడచి శిష్యులు వెంట నుండల్ నరులంగావల్ శ్రమలాబుందెల్ క్రీస్తు ప్రభువు తిరిగెన్ భూవిల్ సుఖమున్ విడచి శిష్యులు వెంట నుండల్ యేసు క్రీస్తు ప్రభు వాయనే అందరికీ ప్రభు పశువుల పాకన్ పారుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాకన్ పారుండెను తానే దేవుడయ్యుండి ధనవంతులకు దరిద్రులకు జ్ఞానము గలవారికి జ్ఞానం లేనివారికి చదువుకున్న వారికి చదువు రాని వారికి అందరికీ యేసుప్రభువుల వారు దేవుడు. ఆ విషయాన్ని 2 భక్తులు రుజువుపరిచినారు. 2వదిగా మత్తయి మరి యూదులను గురించి మాట్లాడతాడు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు. మత్తయి సువార్త 2:2 గమనించండి. మత్తయి సువార్త 2:2 ఆయన యూదుల గురించి మాట్లాడుతున్నాడు. అది ఎట్లా మనకు రుజువుపరచబడుతుంది అంటే ఆయన వంశావళి రాసేటప్పుడు 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1:1 అబ్రహాము నుండి మొదలు పెడతాడు. అబ్రహాము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. అబ్రహాము దేవుని చేత పిలువబడినటువంటి వాడు. అబ్రహామును ఆశీర్వదించినాడు, నిబంధన చేసినాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె నేను చేస్తానని ఆయనతో నిబంధన చేసిన దేవుడు. కాబట్టి అబ్రహాము నుండి మరి ఎంత సంతానం ఉన్నారో వాళ్ళ యేసుప్రభుల వారి వరకు వారందరూ యూదులుగా వస్తారు, అనగా దేవుని పిల్లలు. అందుకనే 1 మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక. ఎవరు తన ప్రజలు? ఇజ్రాయేలీలు తన ప్రజలు, మనం కాదు. హిందూ దేశంలో ఉన్నటువంటి మనం ఆయన ప్రజలము కానే కాదు మునుపు. అయితే కేవలం ఇజ్రాయేలీలు, వాళ్ళే ఆయన ప్రజలు, వారి పాపులు క్షమించడానికి వచ్చినాడు అని మత్తయి మాట్లాడతాడు. అయితే లూకా ఏమంటున్నాడంటే లూకా సువార్త 2వ అధ్యాయం దయచేసి గమనించండి 10వ వచనము నుండి
దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు మీ కొరకు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిగా స్వార్థమాన ప్రజలందరికీ, యూదులకే కాదు ఇజ్రాయేలుకే కాదు ప్రజలందరికీ రక్షకుడు పుట్టినాడు. అందుకనే ఆయన వంశావళి రాసినప్పుడు ఏమి రాస్తాడు చూడండి, 3:23 నుండి యేసు ప్రభుల వారి నుండి కిందికి వెళ్ళినాడు. ఆయన యేషోబు కుమారుడు, యేషోబు హెలికి, హెలి మత్తతకు, మత్తత లేవికి, లేవి మల్కికి అని చెప్పుకుంటా వచ్చి 34 యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకు, ఇస్సాకు అబ్రహాంకు, అబ్రహాం తేరుకు అని చెప్పి 38 కయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ప్రజలందరికీ రక్షకుడు. అబ్రహాము నుండి మత్తయి మొదలు పెట్టినాడు, అయితే లూక ఆదాము నుండి మొదలు పెడుతున్నాడు. ఆదాము నుండి వంశాలు మొదలుపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఆయన లేక వంశావళిని వ్రాస్తా వచ్చినాడు. దాని అర్థం ఏంటంటే ప్రజలందరికీ రక్షకుడు, ఏ దేశంలో ఉన్నా ఎలాంటి వారైనా అందరికీ రక్షకుడు ఆయన. అందుకనే సుమయోను భక్తుడు అంటాడు 2 మత్తయి సువార్త 2:32 నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ సకల ప్రజల ఎదుట. మత్తయి అంటాడు నేను యూదులను గురించి మాట్లాడతాను, లూకా అంటాడు నేను సకల ప్రజల గురించి మాట్లాడతాను. ప్రియా స్నేహితుడ సోదరి, ఈ సకల ప్రజలలో మనం వచ్చినాం. ఆయన మన రక్షకుడుగా వచ్చినాడు, ఆయన మనకు దేవుడుగా వచ్చినాడు. ఈ లోకంలో ఆయన జన్మించింది. చాలామంది అడ్డ ప్రశ్నలను ఇస్తూ ఉంటారు, బైబిల్ గ్రంథంలో 20 ఏమన్నా ఆయన పుట్టినాడని రాసి ఉంటే చూపించండి, 1,00,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం. నువ్వు చూపించు ఒక్కరిదైనా ఏమైనా ఉందేమో. ఆది కాడి నుండి ఎంతమంది ఉన్నారు భక్తులు, వాళ్ళల్లో ఒక్కరు చూపించు బల పుట్టినరోజు తేదీ ఉందా? ఆదాంది కూడా పుట్టిన తేదీ లేదు, ఎవరిది లేదు, దీంట్లో పుట్టిన తేదీ లేదు. భూలోకానికి సంబంధించిన తేదీలు ఇవి. ఈ గ్రంథం భూలోకానికి సంబంధించింది కాదు, తెలియదు వాళ్ళకి. ఇది పరలోకానికి సంబంధించిన గ్రంథం, దీంట్లో భూలోకానికి సంబంధించినటువంటి ఏమి ఉండవు. తిథులు, నక్షత్రాలు, పుట్టినరోజులు ఇవన్నీ ఏమి ఉండవు. ఆయన పుట్టినాడు వాస్తవం, చరిత్ర చెబుతూ ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియా స్నేహితుడ సోదరి, ఆయన రాక మునుపు మన పరిస్థితి ఎలా ఉండేది, ఆయన వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా మారింది, ఈ రెండూ తెలుసుకుని మనం ఆరాధనకి వెళ్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారు రాక మునుపు లేక ఆయన ప్రభువుగా మనకు కాక మునుపు. ఇక్కడ ఒక చిన్న వచనం చదువుదాం, మత్తయి సువార్త 2:2 మరొక పర్యాయం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి ఏం చూడాలా, ఏం చూడాలమ్మా? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చినాం. ఆయన పూజించడానికి వచ్చినామంటే, ఆయన పూజించాలంటే ఏం చూసినాం? నక్షత్రం చూసినాం. ఆయన పూజించడానికి నక్షత్రం చూసినాం. మనం ఇప్పుడు పూజించడానికి వచ్చినాం, ఆయన్ను ఆరాధించడానికి వచ్చినాం. ఏం చూసి వచ్చినాం? చాలామంది ఇప్పుడు సిఎస్ఐ చర్చిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలామంది ఆడ గుంపులు కొన్నారు. బస్సులని డైవర్ట్ చేసినారు. ఇటు రావడం లే, నాకు అందుకని 1/2 లేట్ అయింది. అటు తిరుక్కొని తిరుక్కొని తిరుగు బస్సు ఇట్లా వచ్చింది, ఇట్లా పోయి బస్సు అట్లకి వచ్చింది, విమాన లేట్ అయిపోయినాయి అనుకున్నా. 4 పోలీసులు ఉన్నారు, ఆయన చూడ్డానికి పోతున్నారు మందిరంలోకి చాలామంది. ఉదాహరణలు చెప్తున్నా, ఏం చూసి దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చినావు? నక్షత్రాన్ని చూసి వారు వచ్చినారు. ప్రియా స్నేహితుల సోదరి, నక్షత్రం దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుద్ది, నక్షత్రం వెలుగును గురించి మాట్లాడుద్ది. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు, కీర్తన గ్రంథం 119:5. కాబట్టి ఆ నక్షత్రము దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ వాక్యము చూసి మేము వచ్చినాం, ఆ వాక్యము విని మేము వచ్చినాం, ఆ వాక్యము మనం సరి చేసింది అందుకే వచ్చినాం, ఆ వాక్యం మాతో మాట్లాడింది అందుకే వచ్చినాం,
ఆ వాక్యము మమ్మల్ని పరిశుద్ధపరిచింది అందుకే వచ్చినాం. ఆ వాక్యం మమ్మల్ని నీతిమంతులుగా చేసింది అందుకే వచ్చినాం. ఆ నక్షత్రాన్ని చూసి వారు అప్పుడు వచ్చినారు. ఈనాడు మనము దేవుని యొక్క వాక్యము వెలుగులో మనల్ని మనం సరిచేయబడి మనం ఆయన దగ్గరికి వచ్చినాం. ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చినాం. ఒకప్పుడు మనము మన నక్షత్రం అధికారాన్ని గురించి మాట్లాడుతుంది. స్టార్ నక్షత్రం అంటే బాబు ఇన్ని స్టార్ పెరిగిపోయిందిరా అంటల్లా. వీడు పెళ్లి చేసుకున్నాడు, ఇన్ని స్టారు పెరిగిపోయిందంటే స్టార్లు పెరుగుతా పెరిగి కొద్దీ అధికారం. ఒక స్టార్ ఉంటే ఏఎస్ఐ, రెండు స్టార్లు పెడితే రాదా మీకు ఎస్ఐ, మూడు స్టార్లు పెడితే ఇన్స్పెక్టర్, నాలుగు స్టార్లు ఇంకేం లేవు. స్టార్లు పెరిగే కొద్దీ అధికారం. ఏఎస్ఐ పెట్టుకుంటే పిస్టల్ ఏరు ఆయనకి. ఒక స్టార్ పెరిగిందనుకో, రెండు స్టార్లు పెరిగినాయనుకో, మూడు స్టార్లు పెడితే ఆయన దగ్గర పిస్టల్ ఉంటుంది. ఆయన ఎవరైనా కాల్చచ్చు, అవసరాన్ని బట్టి కాల్స్తాడు ఆయన. అందుకనే పిస్టల్ ఉంటుంది, అధికారం. ఏఎస్ఐ ఒక స్టార్ పెట్టుకుంటే కాల్చలేడు. స్టారు అధికారం గురించి మాట్లాడుతుంది. ఒకప్పుడు నీవు నేను అన్యులుగా భారతదేశంలో నివాసం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వెలుగులోకి రాకమునుపు, ఆయన నక్షత్రం ఎటువంటి ఆ వాక్యము వెలుగులోకి రాకమునుపు మనము ఒక స్టార్ లేక ఒక నక్షత్రం లేక ఒక అధికారం కింద ఉన్నాం. ఆ నక్షత్రం ఎవరంటే తేజో నక్షత్రం అంట. ఏషియా గ్రంథం దయచేసి గమనించండి, 14వ అధ్యాయం. ఏషియా గ్రంథం 14వ అధ్యాయం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రం వేకువచ్చుక, ఇది దేవుడికి ఇష్టమైనటువంటిది. మొట్టమొదటిగా నక్షత్రాలలో అంతకంటే పెద్దది. కెరూబులలో కెరూబుగా దాన్ని ఆశీర్వదించినాడు దేవుడు. దానికి జ్ఞానం ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు, దానికి వివేకం ఇచ్చినాడు, దానికి అధికారం ఇచ్చినాడు. ఏసుకల్ గ్రంథం 28వ అధ్యాయంలో ఆ నక్షత్రం యొక్క అభిషేకాన్ని గురించి మాట్లాడుతుంది. 9 అమూల్యమైన రత్నాల చేత అభిషేకించి కాలుచున్న రాళ్ల మధ్యలో తిరిగేదానిగా దేవుని దగ్గరికి ఆ ఒక్కటే పోయేదిగా దేవుడు దాన్ని అభిషేకించినాడు. ఎవరే కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కానీ ఇది మాత్రమే వెళ్తుంది, ఈ తేజో నక్షత్రమే వెళ్తుంది. దేవుడు దానికి అధికారం ఇచ్చినాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందంటే దాని అధికారాన్ని చూసుకొని దాని మనస్సులోకి పాపం ప్రవేశించిందట. ఎక్కడమ్మా గమనించండి, ఆ మటు 14వ వచనం లేక 13 నుండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న మేఘమండల మీదకి ఎక్కుదును, మహోనతుడు నేను సమానమే, ఆయన నేను సమానమే, ఆయన వాహనం ఎక్కుతా. మేఘమండలం, మేఘమండలం ఎక్కుతా అంటే అర్థమేంటి, వాహనం. దేవుని యొక్క వాహనం మేఘం. 104వ కీర్తన 3వ వచనం, కీర్తన గ్రంథం 104. మేఘములను తనకు వాహనముగా చేసుకొని, మేఘం ఆయనకు వాహనమైతే ఈ నక్షత్రము లేక ఈ లూసిఫర్ ఇక పడిపోయిన ఈ దూత ఏమనుకుంటుంది, పడిపోక మునుపు నేను మేఘమండలం మీద ఎక్కుతా. ఎట్లా ఎక్కుతావు నువ్వు, ఎవరిది అది, అది నీ దేవుడిది. మేఘమండలం ఆయనకు వాహనం, మేఘములను వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేసే దేవుడు ఆయన. చీఫ్ మినిస్టర్ కారులో ఎవరెక్కాలా, ఎవరెక్కాలమ్మా, చీఫ్ మినిస్టర్ ఎక్కుతాడు. చీఫ్ మినిస్టర్ భార్య కూడా ఎక్కలేదండి, మీకు తెలుసో తెలీదో. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కారులో చీఫ్ మినిస్టర్ రే పోవాలా, ఆ భార్య రావాలంటే ఇంకో కారు కానీ ఇంకా 10 కార్లు పెట్టుకో, పిల్లలకు స్కూల్కు పెట్టుకో, ఆమెకు పెట్టుకో, మార్కెట్కు ఒక కారు పెట్టుకో, ఎక్కడికైనా కార్లు పెట్టుకో, 10 కార్లు పెట్టుకో. ఎవరు ఏమన్నారు గవర్నమెంట్, ఆయన కారులు మాత్రం ఆయన రావాలా. రాష్ట్రపతి బగ్గీలో ఎవరు వస్తారు, 26వ తారీఖు చూడండి, జెండా వందనంలో 26 జనవరిలో ఆయన రాష్ట్రపతి బగ్గీలో వస్తాడు, గుర్రాల బగ్గీలో. ఆయన ఒక్కడే వస్తాడు. ప్రధానమంత్రి మోదీ గారు నేను ఎక్కుతానంటే ఎక్కనీయరు. ప్రధానమంత్రి నేను వస్తా దాంట్లో అంటే నువ్వు రాకూడదయ్యా, ఇది నాకు సంబంధించింది. రాష్ట్రపతి మాత్రమే దాంట్లో రావాలా, ప్రధానమంత్రి కారులో ప్రధానమంత్రి రావాలా, ప్రధానమంత్రి భార్య రాదు.
ప్రధానమంత్రి పిల్లలు ఎంత ముద్దుగన్నా వాళ్ళు రారు, వాళ్ళు ఎక్కకూడదు, అది రూల్స్. అది నువ్వు మేఘమండలం దేవునిది అయితే నువ్వు ఎట్లెక్కుతావు? మేఘమండలం మీదకి ఎక్కుతాను మహోన్నతునితో. దేవుడు నేను ఒకటే అనుకుందంట, మహోన్నతుడు నేను సమానంగా చేసుకుంటా అని ఎక్కడ అనుకుందంట? ఇంకా ఎవరికి చెప్పలా, ఎవరికి చెప్పలా, ఇంకా దాని మనస్సులో అనుకుందంట. అది దేవుడికి తెలిసిపోయింది. మనం అనుకుంటుంటాం, ఎవరు చెప్పలేదులే, మనసులో ఉందిలే, ఇది చేస్తాం ఇది చేస్తామని అనుకుంటా ఉంటావు. ఎవరికి తెలియదు, మీ అమ్మకి తెలియదు, మీ నాన్నకి తెలియదు, తండ్రికి తెలుస్తుంది. నీ మనస్సులో ఏమనుకుని తల్లికి తెలుస్తుంది. మనస్సును బట్టే హృదయం ఏమైపోతుందంట, చెడిపోతుంది. ద్వితీయోపదేశ కాండములు 4వ అధ్యాయం గమనించండి. ఒక మాట, హృదయానికి మనసుకు ఎంత దగ్గర సంబంధం ఉందంటే, ద్వితీయోపదేశ కాండములు 4వ అధ్యాయం దయచేసి గమనించండి, 9వ వచనం. అమ్మ ఒక మాట ఇరిచిపెట్టేసినావు, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూసిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సు జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయములో నుండి దేవుని వాక్యం తొలగిపోకుండా అడ్డుపెట్టింది నీ మనసే. నీ మనస్సును విచ్చలవిడిగా నువ్వు చేసినావంటే నీ హృదయము నుండి దేవుని మాటలు వెళ్ళిపోతాయి, దేవుని సంగతులు వెళ్ళిపోతాయి, దేవుని కార్యాలు వెళ్ళిపోతాయి. దేవుని కార్యములు అన్నిపోయి లూసిఫర్ సైతాను తేజో నక్షత్రం యొక్క కార్యాలనే లోపలికి వస్తాయి. మనస్సును జాగ్రత్తగా పెట్టుకోవాలా? అది మనస్సులో అనుకునుంది, మహోన్నతునితో నన్ను నేను సమానుడిగా చేసుకుంటానని మనస్సులో అనుకుంది అంటే అర్థం హృదయం అంతా గందరగోళమైపోయింది, హృదయంలో చెడుగు నిండిపోయింది. కారణాన మనసు చెప్తా ఉంది. ఈనాడు మన మనసులు ఎలా ఉన్నాయి? ప్రభును ఎరక్కమును మన మనస్సు ఎలా ఉంది? అపోస్తలుడు పౌలు అంటాడు, గమనించండి, మనము సైతాను అధికారం కింద ఉన్నప్పుడు లేక ఈ పడిపోయిన తేజో నక్షత్రం అధికారములో మనం ఉన్నప్పుడు మన మనస్సు, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో దేవునికి విరోధం వచ్చింది. మనస్సులో అనుకున్నటువంటి ఆ తేజో నక్షత్రం దేవునికి విరోధముగా అనుకుంది కాబట్టి పడద్రోయబడింది, దుష్ట మనస్సు దాంట్లోకి ప్రవేశించింది. ప్రియా స్నేహితుడా, సోదరి, ఈనాడు ఆ పడిపోయిన తేజో నక్షత్రం అడవులుగా చేసింది అంటే రాజ్యాలను అడవులుగా చేసింది, మనసులను చెరపట్టింది. చదవండి ఆ భాగాన్ని, 14వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం నుండి, భూమిని కంపింపజేసి లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడితడే, చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనేవాడు. నివాస స్థలానికి పోనీయడు. ఏది మన నివాస స్థలం? 90వ కీర్తన 1వ వచనంలో మోసే ప్రార్థన చేస్తూ అంటాడు, ఏమంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరముల నుండి నివాసం దేవుడు మనకైతే ఆ నివాస స్థలానికి పోనీయకుండా వీడు ఆపు చేస్తాడు. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలానికి వెళ్ళనీయకుండా, తండ్రి ఇంటికి వెళ్ళనీయకుండా, పరలోకానికి వెళ్ళనీయకుండా చెరబడతాడు వాడు. రాజ్యాల్ని వణికిస్తున్నాడు, రాజ్యాల్ని పాడుగా చేసినాడు, అడవిగా చేసినాడు. వాని మనస్సు చెడిపోయింది, దుష్ట మనస్సు వచ్చింది, వానికి బానిసలైపోయినాం. ప్రపంచమంతా వానికి బానిసలైపోయినారు, అందరిలో దుష్ట మనస్సు వచ్చింది, దేవునికి దూరస్తులుగా అయిపోయినాం. ప్రియ స్నేహితురా, సోదరి, దేవుని పిల్లలం, దేవుని స్వారూప్యములో పుట్టిన మనం దేవునికి దూరస్తులుగా చేసింది. వాడు చిక్కించుకున్నాడు, మన మనసులన్నీ పాడు చేసినాడు అన్నాడు. మీ దుష్ట క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును. దుష్ట మనస్సు లోపల ప్రవేశించింది. యేసు ప్రభుల వారిని ఎరగక మునుపు
ఆయన వాక్యమనే నక్షత్రాన్ని మనము చూడక మునుపు మన మనస్సు దుష్ట మనస్సు. తర్వాత ఎలాంటి మనస్సు చూడండి, ఎఫ్సీ రాసిన పత్రిక 4:18-17 అంధకారమైన మనస్సు దుష్ట మనస్సు తీసుకుని వచ్చినాడు. అంధకారమైన మనస్సు తీసుకుని వచ్చినాడు. అంధకార మనస్సు ద్వారా హృదయము అంధకారమైపోయింది. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం వారి అవివేక హృదయం అంధకారమైపోయింది. మనస్సులో అంధకారం ప్రవేశించింది, హృదయము అంధకారమైపోయింది. కొరింథీయులు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల వారి నేత్రాలకు చీకటి, నేత్రాలకు అంధత్వం, నేత్రాలకు గుడితనం, మనసు గుడితనం, మనసుకు చీకటి, హృదయానికి చీకటి, నేత్రాలకు చీకటి. చీకటిలో తడుములాడుకుంటా ఉన్నారు మానవుడంతా. చీకట్లో ఉన్నాం, అందమైన మనస్సు గలవారై. ఇంకా ఎలాంటి మనస్సు? తీతుకు పత్రిక, తీతుకు రాసిన పత్రిక దయచేసి గమనించండి, 1వ అధ్యాయం 15వ వచనం ఏది పవిత్రమైనది కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడిపోయింది. మనస్సులో దేవునికి విరోధముగా ఆలోచన చేసిన తేజో నక్షత్రం అనేటువంటి అపవాది ఆ కెరూబు పడిపోయిన తర్వాత మానవులందరి మనస్సులను దోచేసుకుంది, అంధకారంలోకి తీసుకువచ్చింది, అపవిత్రతలోకి తీసుకొని వచ్చింది, దుష్ట మనస్సు తీసుకొని వచ్చింది. నీ మనస్సు నా మనస్సు ప్రభువును ఎరక్కమునుపు ఇలాంటిదిగా ఉండే. కొలసీ రాసిన పత్రికలో ఇంకొక మాట మనస్సును గురించి గమనించండి, 3వ అధ్యాయం 19వ వచనం ఆశ్చర్యపరుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు. అంధకార మనస్సు కలిగినప్పుడు, అపవిత్రమైన మనసు కలిగినప్పుడు, అంధకారమైన మనసులో మనము దుష్ట మనసులకు వచ్చినప్పుడు మన కోరికలు మన ఆశలు భూ సంబంధంలో తిరిగిపోయినాయి. భూ సంబంధమైన వాటి ఎందే మనం చూస్తున్నాం. డబ్బులు ఎలా సంపాదించాలా, వాని ఎట్లా మోసం చేయాలా, వింత ఎట్లా అబద్ధం ఆడాలా, వాని ఏమిలా మోసం చేయాలా, వాని ఎట్లా చెడగొట్టాలా, నేను ఎట్లా పైకి రావాలా, భూ సంబంధమైన ఆలోచనలు. మనస్సు భూ సంబంధమైపోయింది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అది శరీరానుసారమైన మనస్సు అంట. గమనించండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ఏలైనగా శరీరానుసారమైన మనస్సు విరోధమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. ప్రియ స్నేహితుడా సోదరి, దేవుని యేసుప్రభువు వారిని మనము ఆయన జన్మించిన దినములో ఆరాధన చేయాలా. ఎవరి అధికారం కింద ఉన్నాం? తేజో నక్షత్రం యొక్క అధికారంలో ఉన్నాం. వాడు మనసు పాడు చేసుకొని పడద్రోయబడి రాజ్యంలోకి వచ్చి మనలందరి మనసులను పాడు చేశాడు. మన మనసులు పాడైపోయిన కారణాన హృదయం అంతా కలవరమైపోయింది. దుష్ట మనస్సు మనకు వచ్చింది, అంధకారమైన మనసు మనకు వచ్చింది, అపవిత్రమైన మనసు మనకు వచ్చింది, భూ సంబంధ మనసు మనకు వచ్చింది, శరీరానుసార మనసు మనసుకు వచ్చింది. దేవుడు తెలియదు, దేవుడి సంగతులు తెలియవు, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఎంత పరిస్థితుల్లో తెలియదు, అన్నీ మర్చిపోయినాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు అందుకే ఈ లోకంలో జన్మించినారు, మరలా ఆయన ఎవరో తెలియజేయడానికి, మేము మనల్ని బాగు చేయడానికి. అందుకనే
యేసుప్రభులు వారి గురించినటువంటి ప్రవచనాలు ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకు ఉన్నాయి. ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు మాట్లాడతాడు యూదా రాజదండాన్ని గురించి. యేసుప్రభులు వారు జన్మిస్తారని, యూదాలో జన్మిస్తారని ఆయన చెప్పినాడు. నేను చూడడానికి టైం లేదు, ఊరికి చెప్తాను. రెండవది ద్వితీయోపదేశ కాండంలో మోషే అంటాడు నా వంటి ప్రవక్త మీలో జన్మిస్తాడు. తర్వాత యెషయా అంటాడు 9వ అధ్యాయం 6వ వచనంలో శిశువు మనకు పుట్టినాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన రాజధాని, ఆయన భుజం పైన రాజ్యం ఉంది, భారం ఉంది అంటాడు ప్రభువుని గురించి. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో యిర్మీయా అంటాడు మిమ్మల్ని ఏలేవాడు మీ ప్రజల్లో నుండి మధ్యలో నుండి వస్తాడు. తర్వాత మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేం ఎఫ్రాతా నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానం కాదు, నిన్ను పరిపాలించు ప్రభువు నీలో నుండి వస్తాడు. బెత్లెహేం గురించి ప్రభు నుంచి మాట్లాడతాడు. చివరిగా మలాకి గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యందు భయభక్తుగల మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది చివరి పుస్తకం మలాకి గ్రంథం. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఏం చేస్తాయంట, ఆరోగ్యమిస్తాయి. యేసు ప్రభుల వారి లోకంలో ఎందుకు జన్మించినారు? సైతాన్ యొక్క మనస్సు కలిగినటువంటి వారమై లోకంలో చెడిపోయిన మానవుల్ని రక్షించడానికి, వారి మనస్సులను బాగుచేసి, వారి హృదయమును శుద్ధీకరించి, వారి హృదయములో నివసించడానికి ఆ మహాదేవుడు మన రోగమును కుదిర్చడానికి ఆయన నీతి సూర్యుడుగా లోకములో ఉద్భవించినాడు. మలాకి గ్రంథం 39వ పుస్తకం పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధనలో మత్తయి నుండి ప్రకటన వరకు 27, 27, 39 66 పుస్తకాలు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మలాకి ఈ యొక్క ప్రవచనం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త దాని పక్కలో పుస్తకం మత్తయి సువార్త యేసు ప్రభు పుట్టేంత వరకు 450 సంవత్సరాలు మౌనం, నిశ్శబ్దమైన పీరియడ్ అది, సైలెన్స్ పీరియడ్ అంటారు దాన్ని. మలాకి చివరిగా ప్రవచించినాడు నీతి సూర్యుడు మీ కొరకాయ జన్మిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమిస్తాయి. చాపబడిన రెక్కలు, సిలువలో చాపబడిన రెక్కలు, మేకులతో కొట్టబడిన రెక్కలు, సిలువ రక్తము కార్చున్న రెక్కలు, మీకు ఆ నీతి సూర్యుడు రెక్కలు మిమ్మల్ని బాగు చేస్తాయి, మీ మనస్సులను బాగు చేస్తాయి. యేసు ప్రభుల వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో సువార్త ప్రారంభించిన వెంటనే ప్రభు తన నోటితో సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది. ఏ మనసు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం అందరు తీసుకోండి. ఎందుకు ప్రభుల వారు మనస్సును గురించి మాట్లాడుతున్నాడు? ఆ మనస్సును తేజో నక్షత్రం చెరిపేసింది. మార్కు సువార్త 1:15 కాలము మనస్సు మార్చుకో. నీది దుష్ట మనస్సు, దుష్టుడు నీ మనస్సును దోచుకున్నాడు. అంధకారమైన మనస్సు అనేది, అపవిత్రమైన మనస్సు అనేది. క్రిస్మస్ ఆరాధన కొరకు ఎవరైనా ఇంకా వచ్చినారో, వారు ప్రభుకు మీ హృదయము ఇవ్వలేదో, మీరు మారు మనసు పొందలేదో, వారి కొరకు మాట్లాడుతున్నాడు. ఇది మంచి తరుణం. 2019 సంవత్సరం డిసెంబర్ 25 తారీఖున ప్రభు ఓ స్నేహితుడా సహోదరి నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు మంచిది కాదు, ప్రభు నీ హృదయంలోకి రాకపోతే, నువ్వు ప్రభు కలిగి లేకపోతే నీ మనస్సు దుష్ట మనస్సే. నేను మంచిదాన్ని, నేను మంచివాణ్ణి అని అనుకుంటుండొచ్చు నువ్వు. నేను మంచిదాన్ని, నేను మంచివాణ్ణి, మా ఆయన మంచోడు, నేను మంచోడు, మా పిల్లలు మంచోళ్ళం అనుకుంటున్నావు. నీ మనస్సు మంచిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మనస్సులో దుష్ట మనస్సు, అపవిత్రమైన మనస్సు, అంధకారమైన మనస్సు, భూసంబంధమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సును కలిగి ఉన్నావు. పరలోకపు సంగతులు ఆలోచించడం లేదు. అందుకనే ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు, నీ మనస్సు మార్చుకో. యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, నీ మనస్సు మార్చుకో. ఎవరైతే మనస్సు మార్చుకున్నారో వారు ఆరాధన చేస్తారు. మనకు ఆయన మన మనస్సు మార్చుకున్నాం, ఆయన వైపు తిరిగినాం, కాలము సంపూర్ణం అయిపోయింది, దేవుని రాజ్యం వస్తూ ఉంది. ఒకటే ఒక రాజు ఉంటాడు ఆ రాజ్యానికి,
సమాధాన సంబంధమైన రాజ్యం అది. యేసు ప్రభుల వారు రాజసింహాసనం మీద ఆశ్రుడై ఉంటాడు. ఆ రాజ్యంలోకి మనం రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అధికారంలో మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నాయకత్వంలో మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన రాజరికంలో మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. మారు మనస్సు పొందండి. ఏం ప్రభువా, మనసుకేమైంది? ఆ మనసును తేజో నక్షత్రం చెడగొట్టింది. ఈ వాక్యం మనకు వచ్చింది. ఈ వాక్యము వెలుగులోకి మనం వచ్చిన ప్రియ స్నేహితురా సోదరి, మారు మనస్సు అవసరం. ఇంకా ఎవరైతే పొందలేదో, మోకరించి ఆరాధన చేసేటప్పుడు మౌనంగా, యేసుప్రభువా నేను నిజమే, నేను ఇంకా నిన్ను అంగీకరించలేదు, నా మనస్సు దుష్ట మనస్సుగా ఉంది, అంధకారమైన మనస్సుగా ఉంది, దాని ద్వారా నా యొక్క హృదయం అంతా కలవరం, హృదయంలో అపవిత్రత, అయితే క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నాకు దేవుడు అయినావు, నా కొరికే జన్మించినావు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. ఎప్పుడైతే ఇట్లా మాటలు అంటావో, ఈ లేఖనాలు ఏమైతే అంట, లూకా సువార్త 24వ అధ్యాయంలో వారి మనస్సులను ఆయన తెరిచినడంట. లూకా సువార్త 24వ అధ్యాయం లేఖనాలు వారు చదివినప్పుడు 45వ వచనం, లూకా సువార్త లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచేసినాడు. మనస్సును తెరిచేసినాడు. మూసుకుపోయిన అంధకారములో అపవిత్రతలో భూ సంబంధించిన వాటి ఎందు ఉండే ఆ మనస్సును యేసు ప్రభుల వారికి మనసిస్తే ఆయన తెరిచేసినాడు. ఆ మనస్సు ఇప్పుడు ఆయన మనస్సు మనకిస్తాడు. ఎలాంటి మనసు ఆయనది? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము నుండి నేను సాత్వికుడను, సాత్వికమైన మనసిస్తా. నీ యొక్క మనసును నా వైపు తిప్పుకుంటే, నీ హృదయమారని మనసు నా పైకి వస్తే, మారు మనసును పొందితే నా మనసు నీకు ఇస్తా. నా మనసు ఏంటంటే సాత్వికమైన మనస్సు. సామెతలు అందాం 14వ అధ్యాయం 30వ వచనం చదవమా, సామెతలు 14:30. ఆ మనసు ద్వారా జీవం, సామెతలు 14:30, సాత్వికమైన మనస్సు జీవం, జీవం నీకు ఇస్తాడు ఆయన. సాత్వికమైన మనస్సు నీకు వచ్చిన వెంటనే నీలో జీవం ప్రవహిస్తుంది, ఆనందపడతావు, సంతోషపడతావు. జీవము లేకుండా ఉండని శరీరంలో జీవం వస్తుంది. ప్రభు కొరకు జీవిస్తా, ప్రభు కొరకే మరణిస్తా, ప్రభు కొరకే కార్యాలు చేస్తా, జీవం, నూతన జీవం ఇస్తాడు ఆయన సాత్వికమైన మనస్సుతో. పొందినావా సాత్వికమైన మనస్సు? ఆయన మనస్సును తెరిచిన వెంటనే సాత్వికమైన మనస్సు. రెండవది అక్కడే దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు. ప్రియ స్నేహితురా సోదరి, తగ్గింపు జీవితం అవసరం, తగ్గింపు జీవితం. యేసు ప్రభువుల వారు మనం ఆదివారం ఆరాధనలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, ఆయన తండ్రిని విడిచిపెట్టి కూడా భాగ్యమని ఎంచుకోలేదు కానీ దీనుడై కిందికి వచ్చినాడని ఆదివారం ఆదివారము మనం చదువుతుంటాం. దీనుడైపోయినాడు, దీన మనస్సు ఆయన ఇచ్చినాడు. సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొక మనస్సు గమనించండి, 3:3 వచనం, అది కాదులమ్మా 3వ వచనం, కక్షచేతనైనను వినయమైన మనస్సు, మాట వినే మనస్సు, దేవుని వాక్యములకు లోబడే మనస్సు ప్రభు మనకిచ్చినాడు. వాక్యం విని మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానం చేసుకొని, ఈ మనస్సు దేవుడు మనకిచ్చినాడు, దాని ప్రకారంగా నడుచుకునే మనస్సు ఇచ్చినాడు. వినయ మనస్సు, వినయగలవాడు మాటలు వింటాడు, వినయగల కుమారుడు మాట వింటాడు. ప్రియ స్నేహితురా సోదరి, అలాంటి మనస్సు యేసు ప్రభువు వారికి ఇస్తారు. సాత్వికమైన మనస్సు నీకు ఇచ్చినాడు, దీన మనస్సు నీకు ఇచ్చినాడు. ఒకప్పుడు ఎలాంటి మనస్సుతో ఉన్నాం? తేజో నక్షత్రం యొక్క మనస్సు మనం కలిగి ఉన్నాం, వాని అధికారం కింద ఉన్నాం. ఇప్పుడు వాక్య వెలుగులో ఆయన నక్షత్రం చూసి ఆయన్ను పూజించడానికి వచ్చినాం కాబట్టి ఆయన దీన మనస్సు, సాత్విక మనస్సు, వినయమైన మనస్సు మనకిచ్చినాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మనస్సును గురించి మాట్లాడతాడు. సామెతల గ్రంథం 18 దయచేసి 15వ వచనం, జ్ఞానుల చెవి
తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు. ఇంత మంచి దేవుడు ఆయన. అందుకే మారు మనసు పొందు, నీకు వివేకమైన మనస్సు ఇస్తా, సాత్వికమైన మనసు, దీన మనస్సు నీకు ఇస్తా. అక్కడే ఉంది 17వ అధ్యాయం సామెత గ్రంథం 22వ వచనం, సంతోషము గల మనస్సు. ఆయన రక్షణ మనకిస్తే, అరక్షకును చేర్చుకుంటే సంతోషకరమ మనస్సు. చెప్పన శక్యమును చెప్పండి, మహిమాయుక్తమునైన ఆనందం, సంతోషం. ఉదయకాలంలో ఏంటా సంతోషము మన మనసునకు లేకుండా ఉందా? ఉదయకాలంలో క్రిస్మస్లో ఎలాంటి సంతోషము అనుభవిస్తూ ఉన్నావు? నేను చూసినాను, దరంబడితా ఎలా వస్తుందో, ఏ విధంగా సంతోషం అనుభవిస్తున్నారో చూసినాను. మానవుల పద్ధతులను బట్టి యేసుప్రభులు వారిని అక్కడ పెట్టి, ఫోటో పెట్టి, సిలువ పెట్టి వారిని ఆరాధిస్తూ ఉన్నారు, ఊరేగిస్తూ ఉన్నారు. ప్రిస్నేత్రా సోదరి, అది వారి సంతోషం. మన సంతోషము రక్షణలో ఆనందం. రక్షణ దగ్గర ఒక మాట ఉంది అక్కడ, ఏంటంటమ్మా? చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషము. ఇంకా ఉంది గలవారై, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆనందించుచున్నారు అని ఉంటుంది. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం దయచేసి 7, 8, 9, 9 కలిసి ఉంటాయి. చెప్పన శక్యమును, మహిమాయుక్తమునైన సంతోషము గలవారై. అంటే సంతోషం అంటే ఏంది, ఆనందం అంటే ఏంది? ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, సంతోషము గలవారై. అంటే సంతోషం వేరే, ఆనందం వేరేనా? ఏమ్మా మాట్లాడద్దు, సిల్లబులు. సంతోషం వేరే, ఆనందం వేరేనా, లేక ఒకటి రెండు ఒకటేనా? రెండు ఒకటైతే రెండు ఎందుకు రాశారీడా? ఇది రాసింది పరిశుద్ధాత్మ దేవుడు, మానవులు కాదు రాసింది. ఇది సంతోషము గలవారై ఆనందించుచున్నారు. నేను ఇటుకు వస్తానే అన్న టిఫిన్ పంపించినాడు, 4 ఇడ్లీలు 1 వడ పెట్టించినాడు. అన్న ఎన్ని నాకేనా అంటే అన్నీ నీకే అన్నాడు. బా సంతోషం, అన్నీ నాకేనంట, 4 ఇడ్లీలు 1 వడ నాకే. మళ్ళీ ఒక బ్రదర్ వచ్చి ఆయన 2 తీసుకున్నాడు అనుకో, ఇంకొక ఆయన వచ్చి ఆరా బ్రదర్ తిన్ను అంటే ఆయన 2 తినేసిన అనుకో, నా సంతోషం ఏమైపోతుంది? ఆ 4 4 వడ నేను తింటేనే నాకు ఆనందం, సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని అనుభవించేది ఆనందం. ఈ లడ్లు క్రిస్మస్కు నీకు అని నాకు తీసుకొచ్చారనుకో, ఎవరు దారిలే నాకు తెలుసు, తీసుకొచ్చారనుకో, ఎన్ని నాకే నాక్క, అన్నీ నీకే, లేదక సగం అన్నకి ఇచ్చేయి అంటే నా సంతోషం ఏమవుతుంది, తగ్గిపోతుంది. సంతోషము ఆనందం అంటే ప్రభువును అనుభవించడం. క్రిస్మస్ వస్తూ ఉంది సంతోషం, క్రిస్మస్ వస్తూ ఉంది సంతోషం, ఆయనను మనము అనుభవించడం ఆనందం. ఈనాడు లోకమంతా సంతోషంలో ఉంది, ఆనందం లేదు. లోకమంతా, క్రైస్తవులంతా లోకంలో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. యేసుప్రభు పుట్టినాడు, యేసుప్రభు పుట్టినాడు, ఆనందం లేదు. మనకు ఆనందం ఉంది, మనకు సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆయన అనుభవిస్తున్నాం, ఆయన రక్షకుడు, నా పాపాలకు క్షమించినాడు, నా మనస్సు మార్చేస్తున్నాడు, నా అంధత్వం తీసేసినాడు, నా దుష్ట మనస్సు తీసేసినాడు. దేవా నీకు స్తోత్రం, సాత్వికము మనసు ఇచ్చినావు. దేవా నీకు స్తోత్రం, వినమైన మనసు నాకు ఇచ్చినావు. దేవా నీకు స్తోత్రం, దీనమైన మనసు నాకు ఇచ్చినావు. దేవా నీకు స్తోత్రం, ఆరాధన. సంతోషకరమైన మనసు ఇచ్చినావు. దేవానికి స్తోత్రం, వివేకమైన మనసు ఇచ్చినావు. వివేకమైన మనసు దేవునికి ఇష్టమైంది అంట. సమయం లేదు దాన్ని చెప్పడానికి. సొలొమోను మహారాజు వివేకం కోరుకున్నాడంట. ఆయన సింహాసనం కూర్చున్నాక ప్రభు ప్రత్యక్షమై, ఏం కోరిక కావాలో కుమారుడు కోరుకు అంటే, నాకు ఏమొద్దు ప్రభు, నాకు వివేకమైన మనసు నాకు దయచేయండి అంట. సంతోషపడ్డాడు దేవుడు. ఏంది, శత్రులు ప్రాణం అడుగుతావు అనుకున్నాను,
దీర్ఘాయస్సు అడుగుతావు అనుకున్నాను, సంపదలు అడుగుతావు అనుకున్నాను, కానీ ఆ ఏమడగకుండా ఏమడుగుతున్నావు కుమార, వివేకమ్మ మనసు ఎందుకు నీకు? నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ను పరిపాలించాలి తండ్రి, నీ ప్రజల ఇజ్రాయేల్ని పరిపాలించాలా? ఈ ధనము, ఈ ఆస్తి, అంతస్తు, నా ఆయుస్సు నాకెందుకు? నాకు వివేకమైన మనసు అనుగ్రహించు. దేవుడు సంతోషపడ్డాడు, వివేక మనసు ఇస్తున్నా, ఆస్తి ఇస్తున్నా, అంతస్తు ఇస్తున్నా, శత్రుల ప్రాణం ఇస్తున్నా, శత్రులు లేకుండా చేస్తున్నా, దీర్ఘాయుస్తున్నా, అనిచ్చినాపో. ఎంత మంచి మనస్సు అండి అది. ఆ మనస్సు మనకు దేవుడు ఇచ్చినాడు ఈనాడు, వివేకమైన మనస్సు. దేవానికి స్తోత్రం. ఒకప్పుడు నేను ఆ తేజో నక్షత్రము అధికారములో ఉన్నాను, వాని దుష్ట మనస్సు నేను కలిగి ఉన్నాను, అంధకారంలో ఉన్నాను. ప్రభువా, నేను నిత్యమైన నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే నన్ను రక్షించడానికి ప్రభువా నువ్వే జన్మించినావు ఈ లోకములో. వారు ఆనాడు జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి కూర్చున్నాడు. ఈనాడు నాకు ఆ నక్షత్రం లేదు, కానీ ఆ నక్షత్రముకు సమానంగా ఉన్న నీ వాక్యమనే వెలుగు నన్ను దర్శించింది. ఆ వాక్యము నన్ను ప్రభువా మాకు రక్షణ మారు మనసు ఇచ్చింది. నీ వైపు తిరిగినాను, ఆ వాక్యం ద్వారా నన్ను ఆకట్టుకున్నావు. ఇప్పుడు నీ మనస్సు నాకు ఇచ్చినావు. సాత్వికమైన, దీనమైన, వినయమైన, వివేకమైన, సంతోషకరమైన ఈ మనస్సు నాకు ఇచ్చినందుని బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. కొన్ని నిమిషాలు మనము ఆరాధన చేస్తాం.